హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రముఖ బిగ్ బాస్కెట్ కంపెనీ నుంచి టెన్ ప్లస్ టూ క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకునే విధంగా టూ సిక్స్టీ టూ వేకెన్సీస్తో చాలా మంచి రిక్రూట్మెంట్ జస్ట్ ఇప్పుడే అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు టూ ల్యాక్స్ వరకు ప్యాకేజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కాబట్టి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ చెప్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి చూస్తున్నారు కానీ లైక్స్ చేయడం మర్చిపోతున్నారు కాబట్టి లైక్ చేస్తే చిన్న సపోర్ట్ అయితే అయితే ఉంటుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి మన ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి ఎందుకంటే అందులో మీకు వన్ మినిట్ జాబ్ అప్డేట్స్ అయితే అందులో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మనకి బిగ్ బాస్కెట్ కంపెనీ నుంచి అఫీషియల్గా టూ సిక్స్టీ టూ వేకెన్సీస్తో కస్టమర్ సపోర్ట్ ఎసోసియేట్ జాబ్ రూల్స్కి సంబంధించి బల్క్ వేకెన్సీస్తో తెలుగు వారి కోసం చాలా మంచి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు దీనికి సంబంధించి ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు మీకు టూ ల్యాక్స్ నుంచి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు ప్యాకేజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు తెలుగు వారి కోసం బల్క్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి గా మీరైతే అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ప్రయత్నం చేయండి కంప్లీట్ డీటెయిల్స్ చూసిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి భారీ సంఖ్యలో వేకెన్సీస్ వాయిస్ ప్రాసెస్ జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ పొజిషన్ అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి మనకి క్వాలిఫికేషన్స్ ఏంటని చెప్పేసి చూసుకున్నట్లయితే ఎనీ టెన్ ప్లస్ టూ కానీ డిప్లొమా కానీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే మీరు అయితే అప్లికేషన్స్ అనే పెట్టుకోవచ్చు టెన్ ప్లస్ టూ అంటే ఏంటంటే అది కూడా ఎనీ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి సో మీరు ఇంటర్ కంప్లీట్ చేసినా ఐటీఐ కంప్లీట్ చేసినా డిప్లొమా కంప్లీట్ చేసినా లేదంటే డిగ్రీ కంప్లీట్ చేసినా కూడా మీరు అప్లికేషన్స్ అనే పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుందనేసి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి మనం ఇక్కడ క్లియర్గా అయితే అబ్సర్వ్ చేసుకోవచ్చు తెలుగు భాష వచ్చినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని చెప్పేసి డీటెయిల్స్ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి ఫ్రెషర్స్ అందరికీ కూడా అరౌండ్ మీకు టూ ల్యాక్స్ వరకు సిటీసీ అయితే ఉంటుందనేసి ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్ ఇచ్చారనమాట సో ఎవరైతే ఫ్రెషర్స్ అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా సో మీకు టూ ల్యాక్స్ వరకు ప్యాకేజ్ అనేది ప్రయాణం అయితే ఇస్తామని చెప్పేసి డీటెయిల్స్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది సో ఎవరికైతే ట్వెల్వ్ మంత్స్ కన్నా ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి వచ్చేసరికి అప్ టూ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పర్యాణం వరకు మీకు ప్యాకేజ్ అనేది ఆఫర్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు సో మీకు నెగోషియేషన్ అయితే ఉండదు శాలరీ నెగోషియేషన్ అయితే ఏమీ ఉండదు ఫిక్స్డ్ శాలరీ అయితే ఉంటుందనేసి ఇక్కడ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇంకా మనకి బెనిఫిట్స్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఇనీషియల్గా మీకు ఏంటంటే సో ఏదైతే మనకి కంపెనీకి వెళ్ళి వర్క్ చేస్తాం కదా ఇనీషియల్గా మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఎవరు స్టార్టింగ్లో మీకు ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మనకి పాయింట్ కూడా మనకి అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనకి డీటెయిల్స్లో కూడా చూడండి ఇక్కడ మనకి క్లియర్ ఇచ్చారన్నమాట సో ఆఫ్టర్ త్రీ మంత్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇనీషియల్లీ త్రీ మంత్స్ వరకు మీకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే ఉంటుంది కాబట్టి సో ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మీకు చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయి చూడండి ఇక్కడ మనకి పది రూపాయలకి మీకు ఫుడ్ కూడా మేమే ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు జస్ట్ మీరు టెన్ రూపీస్ ఇచ్చారంటే సో మీకు మెస్లో మీకు ఫుడ్ అనేది పెట్టడం జరుగుతుంది క్యాబ్ కూడా ఇక్కడ మనకి ఇస్తామని చెప్పి చెప్తున్నారు పికప్ డ్రాప్ సో ఇవన్నీ కూడా మీకు క్యాబ్ ఫెసిలిటీ అయితే ఉంటుంది ఈఎస్ఐసి ఉంటుంది అలాగే పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ కూడా మీకైతే ఇస్తామని చెప్పేసి ఇచ్చారు సో ఒకసారి మనకి జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ హిందీ అండ్ తెలుగు మస్ట్ బి ఫ్లూయెంట్ అని చెప్పేసి ఇచ్చారన్నమాట సో తెలుగు లాంగ్వేజ్ వచ్చినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా సో ఖచ్చితంగా మంచి అవకాశంగానే చెప్పుకోవాలి మస్ట్ టేక్ ఎయిటీ టు హండ్రెడ్ కాల్స్ పర్ డే పర్ డే వచ్చేసరికి మీరు ఎయిటీ నుంచి హండ్రెడ్ ఫోన్ కాల్స్ అయితే మీరు మాట్లాడాల్సి అయితే ఉంటుందనేసి క్లియర్గా చెప్తున్నారు తెలుగు వచ్చినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా తెలుగు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వేకెన్సీస్ని అయితే తీసుకుంటారు అలాగే హిందీ వచ్చినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా హిందీ సైడ్ ఉన్నటువంటి అంటే నార్త్ సైడ్ ఉన్నటువంటి వేకెన్సీస్ని అయితే ఫిల్ చేస్తారనమాట ప్రాబ్లం అయితే మన సౌత్ వాళ్ళందరికీ కూడా సో తెలుగు అయితే వస్తే సరిపోతుంది నెక్స్ట్ మనకి ఇక్కడ ఫ్లెక్సిబుల్ ఫర్ రొటేషన్ షిఫ్ట్స్ షిఫ్ట్ టైమింగ్స్ అనేసి ఇచ్చారు డే షిఫ్ట్ నైట్ షిఫ్ట్ ఖచ్చితంగా మీకు అయితే ఉంటుంది ఓన్లీ వన్ వీక్ ఆఫ్ వన్ డే రొటేషన్ బేసిస్ అనేసి క్లియర్గా చెప్తారు వీక్లీ మీకు సిక్స్ డేస్ అయితే వర్కింగ్ డేస్ ఉంటే వన్ డే మాత్రం మీకు వీక్ ఆఫ్ అయితే ఉంటుంది మస్ట్ వర్క్ ఆన్ సాటర్డే అండ్ సండే సాటర్డే అండ్ సండే మీకు వర్కింగ్ డేస్ అయితే ఉంటే ఆఫ్టర్ త్రీ మంత్స్ వర్క్ ఫ్రం హోమ్ అంటే ఇనిషియల్లీ త్రీ మంత్స్ వరకు మీకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే ఉంటుంది సో తర్వాత మాత్రం మీకు వర్క్ ఫ్రం హోమ్ అయితే ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయినా కూడా మీకు ఫుడ్ అనేది చాలా తక్కువగా అయితే వస్తుంది టెస్ట్ టెన్ రూపీస్ గా మనకి ఇక్కడ సో ఫుడ్ కూడా వాళ్ళే పెడుతున్నారు కాబట్టి ప్రాబ్లమ్ అయితే లేదు టైపింగ్ స్పీడ్ మీకు మినిమమ్ ట్వంటీ వర్డ్స్ పర్ మినిట్ అయితే ఉండాల్సి ఉంటుంది అనేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లికేషన్స్ అనే పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది అనేసి క్లియర్గా మెన్షన్ అయితే చేస్తున్నారు గైస్ ఈ విధంగా జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి అన్నమాట సో మీకు జాబ్ పోస్టింగ్ ఎక్కడ ఇస్తారంటే ఇనిషియల్లీ త్రీ మంత్స్ వరకు పాటు మనకి ఇక్కడ సో హైదరాబాద్ లో ఉన్నటువంటి కొండాపూర్ లొకేషన్ ఉంది కదా అక్కడ మీకు ఇనీషియల్ జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుంది తర్వాత మీకు వర్క్ ఫ్రం హోమ్ బేసిస్ కింద వర్క్ కనెక్ట్ చేస్తారు కాబట్టి కంపెనీ వాళ్ళు మీకు ల్యాప్టాప్ కిట్ వైఫై బెన్సెస్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా మనకి ఫుల్ టైమ్ జాబ్స్ పర్మనెంట్ జాబ్స్ అని చెప్పేసి డీటెయిల్స్ చెప్తున్నారు అలాగే కస్టమర్ సర్వీస్ జాబ్స్ కాబట్టి ఫోన్ కాల్స్ చేయాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ మనకి చాటింగ్ కూడా చేయాల్సి అయితే ఉంటుంది డైలీ ఒక ఎయిటీ టు హండ్రెడ్ కాల్స్ అయితే మీరు మాట్లాడాల్సి అయితే ఉంటుంది అనేసి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి ఏ విధంగా అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే కనుక ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీరైతే డైరెక్ట్ మీ యొక్క రెజ్యూమ్ అయితే షేర్ చేయాల్సిందిగా వీళ్ళైతే కోరుతున్నారు హెచ్ఆర్ పేరు వచ్చేసరికి మౌనిక సో దీని నెంబర్ అయితే మీరు సేవ్ చేసుకోండి నేను డిస్క్రిప్షన్లో కూడా మీకు అఫీషియల్ లింక్ అయితే ఇస్తాను అక్కడి నుంచి అయితే మీరు సేవ్ చేసుకోవచ్చు సేవ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ వాట్సాప్లో తనకైతే మీరు మీ యొక్క డీటెయిల్స్ అండ్ మీ యొక్క ఏదైతే రెజ్యూమ్ ఉంటుందో బయోడేటా సో దాన్ని అయితే ఫార్వర్డ్ చేస్తే సరిపోతుంది అదేవిధంగా నౌకరీ డాట్ కామ్లో కూడా మీరు ఇక్కడ అప్లై అనే ఆప్షన్ అయితే ఉంటుంది సింపుల్గా దాని మీద ట్యాప్ చేసి మీరు అయితే అప్లై చేయాలి మనకి ఫ్యూ క్వశ్చన్స్ అయితే అడుగుతారు గాయస్ ఈ విధంగా మనమైతే ఆన్సర్ చేయాల్సి అయితే ఉంటుంది ఈ డీటెయిల్స్ అన్ని కూడా చేసిన తర్వాత మనం సో గాయస్ ఫైనల్గా మనకి అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోయింది చూడండి చూడగమనకి సక్సెస్ఫుల్లీ అప్లైడ్ అని చెప్పేసి విధంగా రావడం జరిగింది తర్వాత మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఆన్లైన్లో మీకు ఇంటర్వ్యూ అయితే షెడ్యూల్ చేస్తే సెలక్షన్ మొత్తం కూడా పూర్తి చేస్తారు లింక్స్ అని కూడా మీకు డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి అయితే అప్లై చేసుకోండి ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్కరు కూడా ఫాలో కాండి సో మంచి మంచి రీల్స్ అయితే అందులో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గైస్ థ్యాంక్ యూ